సీతారామ స్వామి దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూడడం జరిగింది. ఈ దేవాలయాన్ని మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ రామాయణంలో మరి రాములు వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి ఘట్టాలు కూడా చరిత్రలో మనకు చెప్తుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు భద్రాచలం ఈ దేవాలయాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి విషయం తెలుసు వారు ప్రకటన చేశారు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చిన తదనంతరము రాష్ట్ర క్యాబినెట్లో కూడా మరి ఇక్కడ ఈ ముంపు గురవుతున్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి పేద వర్గాలకి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు పోలవరం ప్రాజెక్టు వచ్చి ఎంత పెద్ద వర్షాలు పడ్డప్పటికీ కూడా ముంపుకు భద్రాచలం ఉగ్రం కాకూడదని చెప్పి వారు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకి ఆదేశించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసు ఐటీడీఏ ఆఫీస్ లోపల మరి వీలైతే వాళ్ళకందరికీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి నివాసాలలో ఉన్నటువంటి వాళ్ళకి మరి గృహాలు కట్టించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు గురవుతుందని చెప్పి హడావుడిగా మోడీ గారి ప్రభుత్వం 7 మండలాల్ని తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కలపడం జరిగింది. అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగకుండా ఒక ఆర్డినెన్స్ రూపంలో 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. వారు చెప్పినటువంటి కారణం ఏంటంటే పోలవరం ముంపు గురవుతున్న గ్రామాల్లో కూడా భూసేకరణ మా రాష్ట్రమే చేయాలని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టడం వల్ల మోడీ గారు చంద్రబాబు నాయుడు మాటలు విని మరి వాటిని కలుపుకోవడం జరిగింది. నిజంగా ముంపు గ్రామాల కంటే సరే దాని గురించి ఆలోచించవచ్చు. ముంపుకు గురి కానీ భూభాగం ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు.